హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. ఈరోజు మనం 7 అమేజింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. వేరుశనగ పప్పుని చట్నీలోకి కూరల్లోకి వాడుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి వీటిని పొట్టు తీసి వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వాడినా కూడా పొట్టు ఇల్లంతా పడిపోయి చూడడానికి బాగోదు. అలా కాకుండా మనం ఈ టిప్ ఫాలో అవుతూ వేరుశనగ పప్పు తొక్కు తీసుకుంటే చాలా ఈజీగా పొట్టుని తీసుకోవచ్చండి. ఇలా ఒక చిల్లుల ప్లేట్ తీసుకొని అందులో వేరుశనగ పప్పుని వేసుకోండి. వేరుశనగ పప్పుని ఒకసారి బాగా నలిపారు అంటే పొట్టు సపరేట్ అయిపోతుంది. తర్వాత ఇలా స్ట్రైనర్ని కనుక రౌండ్గా తిప్పేస్తే పొట్టు అంతా కింద పడిపోతుందండి. పప్పులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, పొట్టు కూడా చూడండి ఒకే చోట ఎంత నీట్గా ఉందో. ఇలా అయితే వేరుశనగ పప్పు పొట్టు తీసుకోవడం చాలా ఈజీ కదా. ఇలా ఒక్కొక్కసారి ఇంట్లో చైర్స్, టేబుల్స్ ఇలా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఇలా చైర్స్ సౌండ్ రాకుండా ఉండడానికి వీటికి అంటించడానికి స్టిక్కర్స్ దొరుకుతాయండి. ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను. ఈ స్టిక్కర్ని కనుక మనం ఇలా చైర్కి అడుగున అంటించామంటే చైర్ని జరిపినప్పుడు సౌండ్ రాకుండా చాలా స్మూత్గా జరుగుతుంది. ఇది ఒకటి అంటించి చూపిస్తానండి. ఇది చైర్కున్న 4 కాళ్ళకి అంటించామంటే చైర్ చూడండి సౌండ్ రాకుండా ఎంత స్మూత్గా మూవ్ అవుతుందో. చైర్స్కి అంటించుకోవడానికి చిన్న స్టిక్కర్స్ లానే ఇవి టేబుల్స్కి, టీపాయ్కి అంటించుకోవడానికి ఇలా పెద్ద స్టిక్కర్స్ అన్నమాట. మనం ఒక్కొక్కసారి నెయ్యి ప్యాక్స్ని కొనుక్కుంటూ ఉంటాం కదా, అది పూర్తిగా కరిగిపోదు, లోపల కొంచెం పేరుకొని ఉంటుంది. దాన్ని డబ్బాలో పోసినప్పుడు ఎంతో కొంత ప్యాకెట్లోనే ఉండిపోయి వేస్ట్ అయిపోయింది అని బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా ఉండడానికి ఈ టిప్ అండి. ఇలా పాలు కాగిన తర్వాత కానీ కూర వండుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, అప్పుడు ఆ వేడి గిన్నె మీద ఇలా ప్లేట్ పెట్టుకొని దాని మీద నెయ్యి ప్యాక్ని కట్ చేయకుండా పెట్టుకున్నామంటే 5 నిమిషాల్లో లోపల ఉన్న నెయ్యి అంతా కరిగిపోతుంది. నెయ్యి ప్యాక్ని ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో నెయ్యిని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఆఖరి డ్రాప్ వరకు మనం నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్ అయిపోతుందన్న బాధే ఉండదు. కడుపులో తిప్పుతున్నట్టుండి, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న, కళ్ళు తిరుగుతున్న, హెడేక్, వీటన్నిటి నుంచి ఇన్స్టెంట్గా రిలీఫ్ పొందడానికి ఒక మంచి సొల్యూషన్ ఉందండి. అదేంటంటే 1 కప్ ధనియాలు, 1 కప్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ యాలకులు, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్కని 1 బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనకి ఒంట్లో బాగాలేనప్పుడు 1 టీ స్పూన్ పౌడర్ని నోట్లో వేసుకున్నా, లేదంటే 1 గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగేసినా కూడా మనకి ఇన్స్టెంట్గా వెంటనే రిలీఫ్ ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు డైరెక్ట్గా షాంపూ తలకి పెట్టకూడదు కాబట్టి మనం వాటర్లో మిక్స్ చేసుకొని తలస్నానం చేస్తాం. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి మనం కలుపుకున్న షాంపూ మిగిలిపోతుంది, దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలో మనకు అర్థం కాదు. సో దీనికి ఒక మంచి టిప్ ఉందండి. ఇలా అయిపోయిన షాంపూ బాటిల్ని పడేయకుండా తీసుకోవాలి. దానిలో మనం కొద్దిగా షాంపూని వేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని అందులో యాడ్ చేసుకొని మనం కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నామనుకోండి, దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు మూత క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అవి ఇంట్లో నుంచి పారిపోవాలంటే మంచి టిప్ అన్నమాట. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఇలా 5-6 కర్పూరం బిళ్ళల్ని అందులో వేసి అవి మునిగే వరకు వాటర్ పోయాలి. ఇలా వేసామంటే దోమలు ఇంకా చుట్టుపక్కల కనపడవు. అల్లాన్ని మనం కొద్ది కొద్దిగానే కూరల్లో వాడుకుంటాం కాబట్టి దీన్ని స్టోర్ చేయడం కష్టం. స్టోర్ సరిగా చేయకపోతే త్వరగా బూజు పడుతుంది, లేదంటే ఎండిపోతుంది. దీనికోసం ఇది మంచి టిప్ అండి. ఇలా అల్లాన్ని 2-3 సార్లు శుభ్రంగా మంచినీటిలో కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న అల్లాన్ని 1 పొడిగుడ్డతోటి బాగా తుడుచుకోవాలి. అల్లాన్ని ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా సర్దుకున్న తర్వాత 1 రోజంతా దీన్ని నీడలో ఆరనివ్వాలి. ఇలా బాగా ఆరిపోయిన అల్లాన్ని మనకి జిప్లాక్ కవర్స్ వస్తాయి కదండి, వాటిల్లో స్టోర్ చేసుకుంటే 1 నెల రోజులు ఫ్రెష్గా ఉంటాయి.
ఇందులో పెట్టిన అల్లం చూడండి, 1 మంత్ అయింది ఇది పెట్టి, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న అల్లాన్ని మనకు అవసరమైనప్పుడు బయటికి తీసినప్పుడు వెంటనే కవర్ని మళ్ళీ లాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే అల్లం ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్టేస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.